ఎక్కువగా పెట్టక్కర్లేదు. అంటే మన టైం మనకు ఉన్నటువంటి యాక్టివ్ టైం తీసి దానికి బిగ్గెస్ట్ యాసెట్ గ్రేటెస్ట్ యాసెట్ లేకపోతే పెద్ద యాసెట్ ఏంటంటే చెప్పండి. అదే వెల్త్ ఏంటి? వెల్త్కి ఒక పేరు పెట్టండి. నిజమైన యాసెట్ ఏంటి? మన నిజమైనటువంటి వెల్త్ ఏంటి? హెల్త్ ఎంతమంది అండి హెల్త్ చెప్పండి. వెరీ గుడ్, ఆరోగ్య మహాభాగ్యం కరెక్ట్. నెక్స్ట్ ఇంకేమన్నా నాలెడ్జ్, ఇంకా హ్యాపీనెస్, ఇంకా హోప్, ఇంకా రిలేషన్షిప్స్, ఇంకా వెల్త్. అసలైన వెల్త్ అసలు మన దగ్గర ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి అసలైన వెల్త్ ఏంటి? ఆరోగ్యం. ఎందుకంటే అందరం ఆరోగ్యంగానే పుడతాం, అనారోగ్యం ఎవరు పుడతారండి? కాన్ఫిడెన్స్, బ్యాలెన్స్, ఇంకా వదిలేండి, మీరు ఎవరు చెప్పండి, నేనే చెప్పాను. ధనలక్ష్మి, ఫ్యామిలీ చెప్పమ్మా, అయ్యమా చెప్పమ్మ, అయ్యమేనా మోస్ట్ ఇంపార్టెంట్ యాసెట్ మనకి ఏమా ఏమా పేషెన్స్ ఏంటంటే టైం మనందరికీ 24 అవర్స్ ఉన్నాయి, మర్చిపోకండి. అయితే టైం ఎప్పుడు వర్క్ చేస్తుందంటే మనకి హెల్త్ ఉండదు. మనకి హెల్త్ లేకపోతే టైం వేస్ట్ చెప్తారు కదా. టైం ఈజ్ ఏ డిపెండెంట్ వేరియబుల్, హెల్త్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ కదా. హెల్త్ ఉంటే మన టైం ఉపయోగపడుతుంది, లేకపోతే ఒక్క నిమిషం కూడా గడపడం నరక తుల్యం అవుతుంది కదా. హెల్త్ లేకపోతే ఒక్క నిమిషం కూడా గడపలేము. టైం ఈజ్ మనీ అని ఊరికే చెప్పండి. టైం ఈజ్ నాట్ ఓన్లీ మనీ, బట్ టైం ఈజ్ మోర్ దెన్ మనీ. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఈ టైం అనే యాసెట్ని ఉపయోగించి పాయింట్ అదేలా అంటారా? ఎవరికైనా సందేహం ఉందండి ప్లీజ్. టైం అనే యాసెట్ ని ఉపయోగించుకొని సొమ్ము చేసుకోవడం. టైంని ఇండైరెక్ట్ మనం ఏం చేస్తున్నామంటే టైం ఏం చేసుకుంటాం, దాన్ని కన్వర్ట్ చేసి డబ్బులు సొమ్ము చేసుకుంటాం. మీరు జాబ్ కంటున్నారు, యూఆర్ గివింగ్ యువర్ టైం దేర్ అండ్ మార్కెటింగ్ కదా, దానికి టైం కూడా ఏమవుతున్నది? డబ్బు వస్తున్నది. ఒక ప్రొఫెషనల్ తన టైం ఇస్తున్నాడు, డబ్బు వస్తున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాం? టైంని బాత్రూమ్ చేస్తున్నాం, టైంని మనీలో కన్వర్ట్ చేస్తున్నాం. అందరూ చేసేది అదే కదండి. ఎస్ ఆర్ నో? మరి ఎంత వాల్యూబుల్ ఆ టైం అనేది? ఆ టైం పెడితే మరి డబ్బు వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. మీరు ఏదైనా ఒక స్టాకో స్టేరో కొట్టుకోటో కొని పడేశారు, దాంతో మీరేమి కుస్తీలు పట్టుకోలేదు కదా. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసు మీకు, చాలామందికి తెలుసు. ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే 50 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఏదో కంపెనీ పోవచ్చు, పోకపోవచ్చు. ఆ కంపెనీ పోయే ముందే వాడు ఏం చేస్తారంటే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు దీని పెర్ఫార్మెన్స్ బాగోలేదని తీసి పక్కన పెట్టారు. ఎన్ని స్టాక్స్ నిఫ్టీ 50 నుంచి తీసేసి నిఫ్టీ నెక్స్ట్ 50లో వేసేసారండి. నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా పనికిరాదు అనుకున్న తీసుకెళ్ళి తీసి పారేశారు. నిఫ్టీ నెక్స్ట్ 50లోంచి కూడా కొన్ని స్టాక్స్ తీసేస్తున్నారు, గమనించారా? అంటే మనం ఏం చేయకుండా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఏదైతే పెర్ఫామ్ చేయదో దాన్ని తీసేసి బెటర్ పర్ఫార్మింగ్ యాసెట్ని అందులో యాడ్ చేస్తున్నారు. అంటే మనం ఏం చేయకుండా ఎంత సింపుల్గా చేసి పెడుతున్నారు వాళ్ళు. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఫుల్ ప్రూఫ్ ఎందుకనంటే ఒక్క కంపెనీలో పెట్టలేదు మనం, 50 కంపెనీలో పెట్టాం. ది లార్జర్ ది నంబర్ ది బెటర్ ఇట్ ఉంటుంది.
आधार देवों की they are doing their job company lu pan chestunayi perform chestunayi sampadistunayi dividend istunayi avi grow avutunayi aa market price dani market price perugutunadi over a period of time aa growth taluku advantage manam teeskuntunnam haayiga kurchuni manam intlo kurchuni taapiga sofa lo kurchuni tea daam manam em cheyala manam chesindalla entante vittana vesam ante kontha money invest chesi vadilesamu dani paina chestukuntu podu మీరు 2017 2018 లో ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత మంది ఇండెక్స్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మోర్ దన్ 15 ఇయర్స్ 15 సంవత్సరాలు మించి గన అందులో ఇన్వెస్ట్మెంట్ ఉంటే అక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మల్టిప్లికేషన్ కాంపౌండింగ్ మీకు అక్కడ కనబడుతుంది కాంపౌండింగ్ ఎలా అవుతుంది చాలా మంది అడుగుతుంటారు అవుతుంది మీరు 15 నుంచి 30 సంవత్సరాలు 25 ఇయర్స్ దాటతే 25 ఇయర్స్ దాటిందంటే మీరు ఊహించలేరు ఎంత వస్తుందండి మీకు లెక్క తెలుసుకుంటే 50,000 ఇన్వెస్ట్ చేసిన వారికి 1 కోటి రూపాయలు వస్తాయి కదా చాలా మందికి ఉండు పడదు విషయంలో చాలా మందికి నమ్మకం కలగలేదు కానీ మీకు మీలో ఎవరికైనా అనిపిస్తున్నదండి 1 కోటి రూపాయలు వస్తాయని खचिंग वस्तु मनम अभी 14-19% ऐनुअल ग्रोथ ऐनुअल ग्रोथ 14-19% ग्रोथ प्रकार पद मुफ संवरा का मनोड़ मनोरास पड़े सर ఆ మనోడు మనోరాలు 30 ఇయర్స్ 25 ఇయర్స్ వచ్చేటప్పుడు 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చేటప్పుడు వాళ్ళ చేతి కోటుతారు 50,000 నుంచి 1 కోటి రూపాయలు 1 లక్ష రూపాయలు వేద్దాం అనుకున్నాం కొంచెం తొందరగా వస్తుంది అది మీరు ఏం చేశారు మీరు ఏం చేయలా ఒకసారి ఏదో కొనేసి పడేశారు లేదా ఇన్స్టాల్మెంట్ లో ప్రతి నెల కొద్ది కొద్దిగా పడేశారు మీరేం దానిలో పని చేయలేదు కదా మీ పని మీరు చేసుకుంటున్నారు కదా మరి ఏంటి ఆఫ్ వస్తు సేవలు వస్తున్నాయి ప్రపంచంలో రకరకాల వస్తువులు ఉన్నాయి అదేంటి అట్లా చేస్తున్నా చేతితో ఎంత కాలం కొస్తావు అదే మిషన్ ఉంది అంటారు ఆ మిషన్ అలా పెడితే ఉల్లిపాయలు పచ్చడికాయలన్నీ అదే టిక్ 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 అనే కొక్క కట్ చేసేస్తున్నారు మెకనైజేషన్ వచ్చింది ఈ ఫెసిలిటీస్ పెరిగాయి పెరిగాయి కదండి అంటే ఇన్కమ్స్ ప్రతి వ్యక్తుల తాలూకు ఇన్కమ్స్ పెరిగాయి ఒప్పుకుంటారు కదండి పల్లెటూళ్ళలో కానీ టౌన్లో కానీ ఇన్కమ్స్ పెరిగాయి లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చాయి ఇలా వస్తూనే ఉంటాయి మనం ఎంజాయ్ చేసే ఫెసిలిటీస్ కంటే కమింగ్ జనరేషన్స్ వాళ్ళు ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తారు రాజా మహారాజులే పెద్ద టుకుటుక్ అని బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు రోడ్లు ఉండేవి కదా అడవులు నెల తరబడి వెళ్ళేవాళ్ళు ప్రాంతం ఇంకో ప్రాంతానికి ఆయన టీసీఎస్ ఆయన 2 గంటలు శుభ్రంగా ఇక్కడికి ఫ్యామిలీతో పాటు వచ్చేసాడు డిగ్రీ ఆ రాజు మహారాజు కంటే ఈయన బెటర్ కాదండి రాజపుండ్ అనేవాడు మా వైద్యుడు లేదనేవాడు ఇప్పుడు ఎలాంటి పుండ్ అయినా మానిపించే కాదు అంత మన తర్వాత జనరేషన్ నెక్స్ట్ 20 ఇయర్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఫెసిలిటీస్ కాబట్టి గ్రోత్ అనివార్యం ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది ఆ గ్రోత్ తాలూకు అడ్వాంటేజ్ తీసుకోవాలంటే టైంని ఆసరాగా తీసుకుని దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి అదే ఇన్వెస్ట్మెంట్ ఓకే అండి సో మీకు చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది నాలెడ్జ్ బేస్డ్ కొంచెం తెలియాలి కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ గోల్స్ లైఫ్ గోల్స్ అంటే ఏంటండి మన ఫైనల్ గా టోటల్ లైఫ్ కి కదా ఈ టోటల్ లైఫ్ కి సంబంధించినటువంటి గోల్స్ కి విధిగా ప్రతి ఒక్కరూ ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అర్థమైందండి లైఫ్ గోల్స్ కి ఇండెక్స్ ఫండ్స్ లేదా అటువంటి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి మనం సెక్యూర్ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు సెక్యూర్ అయిపోతారు అవుతారా లేదా సో నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ గోల్స్ ఏంటంటే ఇప్పుడు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఇంకేదైనా అట్లాంటి గోల్స్ ఉన్నాయి అటువంటి గోల్స్ కి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి
ఓకే అండి యు ఆర్ గెటింగ్ మై పాయింట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి కొంచెం నాలెడ్జ్ కావాలి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ కావాలి అది షార్ట్ టర్మ్ గోల్ అంటానికి లేదండి ఇండెక్స్ ఫండ్స్ అంటే 25 30 ఇయర్స్ గోల్ అండి లైఫ్ టైం గోల్ అండి 5 ఇయర్స్ 6 ఇయర్స్ 10 ఇయర్స్ గోల్స్ అండి దీనికి ఇన్వెస్ట్ చేయడానికి ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి ఇక్కడ కనబడుతున్నదండి బేర్ మార్కెట్ బుల్ మార్కెట్ అని ఉంటాయి విన్నారు కదా మీరు తగ్గుతూ పోతే బేర్ మార్కెట్ పెరుగుతూ పోతే బుల్ మార్కెట్ అయితే ఇండియాలో మొన్న బేర్ మార్కెట్ వచ్చింది కానీ షార్ట్ పీరియడ్ వెరీ షార్ట్ పీరియడ్కి వచ్చింది వి షేప్లో మడిపోయింది చాలా మంచి జరిగింది ఎందుకంటే 2019లో ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ స్లో డౌన్ అయింది యాక్చువల్గా స్లో డౌన్ అయింది పులి మీద పుట్టలాగా కరోనా వచ్చేసింది దాంతో ఏమైంది ఒక్కసారి డౌన్ అయిపోయింది అక్కడి నుంచి గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే దే టేక్ మెజర్స్ టు ఇంప్రూవ్ గ్రోత్ మనమేం చేయగల గవర్నమెంటే చేస్తుంది చేస్తున్నది ఇప్పుడు అంటే ఇక్కడ ఆల్రెడీ గ్రోత్ మొదలైంది 2021లో బాగా గ్రోత్ వచ్చింది కదా ఓవర్గా పెరిగాయి కాబట్టి కొంచెం చిన్న కరెక్షన్ వచ్చినట్టు వచ్చింది ఒక సంవత్సరం అంతా మళ్ళీ అనుకుంటున్నాను అంటే ఇది ఒక సైకిల్ బేర్ మార్కెట్లో బుల్ మార్కెట్లో సైకిల్ ఉంటుంది సో బేర్ మార్కెట్లో పేషెన్స్ కావాలి మనం కొన్నా కూడా ఇంకా తగ్గుతాయి ఇంకా తగ్గుతాయి దానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటూ వెళ్ళాలి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ బేర్ మార్కెట్ ఉంది బేర్ మార్కెట్ అంటే ఏంటంటే ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు తగ్గిపోయింది తర్వాత ఎల్లుండి ఇంకా తగ్గిపోయింది అలా తగ్గిపోతుంది కదా అప్పుడు మనం కొంటాం ఇది బాటంలో ఉంది ఎంతగానే ఎంత ఇంకెంతగానే ఎందుకు తగ్గుతుందిలే అని కొంటాం జాగ్రత్తగా నేను చెప్పే పాయింట్లు అర్థం చేసుకోండి ఏం లేదు ఒక పర్టికులర్ స్టాక్ కొనుక్కుంటాం అప్పుడు ఎందుకు కొనుక్కుంటాం ఏ వాళ్ళు కొనుక్కుంటాం ఇక్కడి నుంచి ఇంకా ఇంతకన్నా తగ్గదు ఇక్కడి నుంచి పెరుగుతుందని కొనుక్కుంటాం లేకపోతే అంతకన్నా తగ్గుతుందని తెలిస్తే ఎందుకు కొనుక్కుంటామండి ఏమండి కన్స్యూమర్ సర్ప్లస్ అంటారు దాన్ని కొనుక్కుంటామా వెయిట్ చేస్తాము కానీ ఆ పాయింట్ దగ్గర కొన్నాము అంటే ఏంటంటే అక్కడి నుంచి పెరుగుతుంది అనుకుంటాము కానీ అక్కడి నుంచి పెరగట్లేదు నెక్స్ట్ కొంత టైం అయిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ ఫార్ములా ట్రేడింగ్ పనికిరాదండి ఇన్వెస్ట్మెంట్కే పనికొస్తుంది స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా తగ్గింది ఒకసారి ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి ఫండమెంటల్స్ ఓకే అనిపిస్తే యాడ్ సమ్ మోర్ అమౌంట్ అయినా ఇంకా తగ్గుతున్నది ఇంకొంచెం వెయిట్ చేసి 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 కొంచెం పేషెన్స్ ఉండాలి కంగారు కంగారుగా యాడ్ చేయకూడదు టేక్ టైం థర్డ్ ఇన్స్టాల్మెంట్ అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ టైం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ తర్వాత అది ఏమైపోయినా మర్చిపోండి ఎప్పుడైతే బేర్ మార్కెట్ అయిపోతుందో బాటం అయింది బాటం నుంచి అప్ అవుతుంది మొదలవుతుందో మెల్లమెల్లగా పెరుగుతుంది పెరుగుతుంది ఎట్లా పెరుగుతుందంటే ఇట్ విల్ గివ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ బ్యూటిఫుల్ రిటర్న్స్ నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను మా నేటివ్ ప్లేస్ గుడివాడ నాతో పాటు చదువుకొని కుర్రాడు అంటే నాతో పాటు అంటే స్కూల్ పైన మెట్రికులేషన్ చదివిన వెయ్యి రూపాయలు పెళ్లి ఉన్నట్లు వచ్చినట్టుంది ఉండేదాకా వెళ్ళినట్టుందా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు మొత్తానికి 5 times 6 times 7 times అట్లా వెళ్ళింది లోన్ ఇచ్చి అది 10 బ్యాగ్ దాదాపు 10 బ్యాగ్ అయింది అక్కడ అమ్మేశాడు పెరిగిన తర్వాత అమ్మాడట ఆ బిల్డింగ్ కడుతున్నాడు కనపడుతుంది పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు 23 లక్షలు ఎంతో చెప్పాడు ప్రాఫిట్ ఏముందండి ఇప్పుడు మీరు 2-5 లక్షలు ఏమో పెట్టినట్టున్నాడు 5 లక్షలు 6 లక్షలు పెట్టినట్టున్నాడు 6 రెట్లు 8 రెట్లు అయిపోయింది అది 2 ఏళ్ళు సంవత్సరాలు అయిపోయింది 2 ఏళ్ళలోనే బిఎస్సీ పెట్టాడు బిల్డింగ్ కట్టేస్తున్నాడు కూడా మనం రిటైర్ అయిపోయి కూర్చున్నాడు సీ ద బ్యూటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్
Bombay Stock Exchange Limited పోతుంది ఎక్కడను స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఎక్స్చేంజ్ పోగా ఆ వాటి ఊరికే వచ్చేస్తే డబుల్ మనందరం కొట్టున్నాం అమ్ముతున్నాం పైగా ఎన్ఎస్సీ కంటే బిఎస్సీలో ట్రేడ్ అయ్యే షేర్ల సంఖ్య చాలా ఎక్కువ అది అతి పురాతనమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ ఏషియాలో దగ్గర దగ్గర 6000 షేర్లు ట్రేడ్ అవుతాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎన్ఎస్సీలో ఇప్పటికీ కూడా పాపులర్ అయినా బాగా పాపులర్ అయినా కానీ ఇప్పటికీ కూడా 2000+ మంచి మంచి స్టాక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ అక్కడ ట్రేడ్ అవుతాయి అసలు ఎన్ఎస్సీలో ట్రేడ్ అవ్వవు ఒకసారి ఏంటంటే మంచి మంచి స్టాక్స్ స్మాల్ క్యాప్స్ ఎత్తకాలంటే బిఎస్సీకి వెళ్ళిపోతాం బిఎస్సీ లోకిపోతాం అంటే బిఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే సిడబ్ల్యూడి ఇన్వెస్ట్మెంట్ అంటే అంతే అట్లా తర్వాత బుల్ మార్కెట్ తీసుకోండి బుల్ మార్కెట్ ఏంటంటే పెరుగుతుంది ఇవాళ కొంటాం పెరిగిపోతుంది మళ్ళీ కొనం పెరుగుతుంటే మళ్ళీ పడిపోతామని భయపడతాం కదా పెరుగుతుంటే కొంటామండి ఎవరైనా కొంటాం తగ్గుతుంటే కొనం తగ్గుతుంటే ధైర్యం వస్తుంది భయం రాదు పెరుగుతుంటే ధైర్యం పెరుగుతాం ధైర్యం పోతుంది భయం వస్తుంది వస్తుంది పెరిగింది ఇంకా పెరిగింది ఇంకా పెరిగింది సరే ఇంకా ధైర్యం చాలక సహనం కోల్పోయి అక్కడ భయం ఎక్కువైపోతుంది ఎక్కువైపోయి అమ్మేస్తాం అమ్మేసిన తర్వాత అది 2 times 3 times 5 times అవుతుంది అలా అయిందండి ఎవరికైనా మనం అమ్మేసిన తర్వాత పెరగటం మెజారిటీకి అవుతుంది ఈ సైకాలజీ నుంచి బయటికి రావాలి బుల్ మార్కెట్లో పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ పోతాయి మీకు 2020 నవంబర్ నుంచి ఎలా పెరిగాయి గమనించారండి పెరిగాయి బాగా పెరిగాయి మీకు పెరుగుతున్నప్పుడు ఇంకా యాడ్ చేయటం అనేది తగ్గుతున్నప్పుడు కొనడాన్ని యావరేజింగ్ అంటాం పెరుగుతున్నప్పుడు ఇంకా పెరుగుతుంటే ఇంకా కొనడాన్ని పెరుగడింగ్ అంటాం ఏమంటామండి అంటే కొంచెం ధైర్యం కావాలి అది తెలియాలి అది బుల్ మార్కెట్లో చేయాలి బుల్ మార్కెట్లో ఏం చేయాలండి పెరుగడింగ్ చేయాలి బేర్ మార్కెట్లో ఏం చేయాలి యావరేజింగ్ చేయాలి అయితే ఇన్వెస్ట్మెంట్కి బేస్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసే ఈ ఈ కోడ్ మీద ఈ పుంజు మీద నేను డబ్బులు కాస్తున్నాను ఏంటి తెలుసా కదా పుంజు గురించి తెలియదు కదా పుంజు అంటే తెలుసండి కోడ్ పుంజు తెలుసా కోడి మందలు వేస్తారా లేదా మాకైతే బాగా నేస్తారు ఈ ఈ పుంజు మీద నేను డబ్బులు కాస్తున్నాను అంటే ఇది పన్ను తెలుసుదా గెలవదనే చూడాలి కదా చూస్తావా స్టాక్ మార్కెట్ విషయంలో మరింత జాగ్రత్త బ్రీఫ్ కానీ చెప్తాను కానీ నేను కానీ చాలా ఇంపార్టెంట్ చెప్పిన పాయింట్ మీకు నోట్ చేసుకుంటుంది ఎప్పుడైనా చెప్పాను ఓకే మధ్యలో సో బేర్ మార్కెట్లో యావరేజింగ్ బుల్ మార్కెట్లో పిరమిడింగ్ ఈ టెక్నిక్ తెలియాలి అయితే వెరీ షార్ప్ పీరియడ్ లో జరిగే రైజ్ ఫాల్ ఇగ్నోర్ చేయాలి ఇన్వెస్ట్ ఏం చేయాలి వెరీ షార్ప్ పీరియడ్ ఏదో కొంచెం ఏదో ఏదో న్యూస్ వచ్చి గబగబ వింటుంది తర్వాత ఏదో న్యూస్ వచ్చి గబగబ తగ్గుతుంది ఆ వే స్టాక్ మార్కెట్స్ గో మ్యాడ్ సమ్ టైమ్స్ ఆ ఫ్రెంజీ మ్యాడ్ టైంలో మనం పక్కన పట్టించుకోకూడదు డోంట్ గో అంటే ఇమోషనల్ అయిపోకూడదు నేను చెప్పింది నెల తరబడి తగ్గుతుంటే నెల తరబడి పెరుగుతుంటే స్టాక్ మార్కెట్ యావరేజ్ మార్కెట్ నాట్ వెరీ షార్ట్ మార్కెట్ ఈజ్ ఇట్ క్లియర్ కాబట్టి మన దగ్గర ఉన్న టైం చాలా తక్కువ అందుకనే 2 పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాం ఈ ఈ టెక్నిక్ అర్థమైంది కదా బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ బుల్ మార్కెట్లో క్విక్గా వచ్చేస్తాయి డబ్బులు గమనించాలి ఇవాళ 70 రూపాయలు ఉంది రేపు 75 ఎల్లుండి 82 లేకపోతే 80 మళ్ళీ కొంచెం తగ్గినట్టు తగ్గుతుంది 76-77 వస్తుంది మళ్ళీ 90కి వెళ్ళిపోతుంది చూస్తుంటే 70-90 అయిపోతుంది ఆ క్విక్ రిటర్న్స్ దగ్గర థర్డ్ పాయింట్ నేను చెప్పాను మీకు యావరేజింగ్ పిరమిడింగ్ గురించి చెప్పారు థర్డ్ పాయింట్ ఏంటంటే అలా వడివడిగా అడుగులు వేసుకుంటూ స్ట్రైడ్స్ మేకింగ్ స్ట్రైడ్స్ ఉండి పెరుగుతున్న మార్కెట్లో మనం ఏం చేయాలంటే
తలక పూర్తిగా హెయిర్ కొద్ది పైకి తీసేసుకో. అంటే వి షుడ్ లెర్న్ టు బుక్ ప్రాఫిట్, దట్ ఈస్ నాట్ పార్షియల్ ప్రాఫిట్. అలా వడివడిగా పెరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. పార్షియల్ ప్రాఫిట్ ఎలా చేసుకోవాలంటే స్టార్ట్ విత్ 20%. మీ దగ్గర 100 షేర్లు ఉంటే 20 షేర్స్ అమ్మేటివి. సీ ద ఫన్. ఆ తర్వాత ఇంకా పెరుగుతుంది, చాలా సందర్భాలు ఇంకా పెరుగుతుంది, నో రిగ్రెట్. ఇంకా పెరిగితే ఇంకో 20%, ఇంకా పెరిగితే ఇంకో 10%, 15%, 20% అంతే. అంటే అంత ఫ్రీక్వెంట్గా ప్రాఫిట్ బుక్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 250 నుంచి 200 నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది బిఎస్సి రిపేర్. అంటే ఇట్లా వెళుతూ వెళుతూ ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు మీరు ఎల్లుండి అవుతున్నారు కదా, మీరు చూపిస్తారు ఇంట్లో చూపిస్తారు. ఇట్లా వెళుతూ 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 ఫ్లైట్ చూసారా, టేక్ ఆఫ్ అంటారు కదా ఫ్లైట్ని, ఏం చేస్తుంది ఇలా ఇలాగని, అదే కదా టేక్ ఆఫ్. స్టాక్ మార్కెట్లో కూడా స్టాక్స్ విషయంలో టేక్ ఆఫ్ ఉంటుంది, టేక్ ఆఫ్ స్టేజ్ ఉంటుంది. మీరు ఆ టేక్ ఆఫ్ స్టేజ్ అర్థం చేసుకుంటే ట్రేడింగ్ చేసేవాళ్ళే కాదండి, ట్రేడర్సే కాదు ఇన్వెస్టర్స్ కూడా, ఇన్వెస్టర్స్ కూడా నాలెడ్జ్ ఉండాలి, ఉంటే మంచిది. ఆ టేక్ ఆఫ్ వెళితే ఆ టేక్ ఆఫ్ స్టేజ్లో అక్కడ ఎక్కితే బస్సు, అక్కడ ఎక్కితే అప్లైట్. షార్ట్ పీరియడ్లో చాలా క్విక్ రిటర్న్స్, బిగ్ రిటర్న్స్ ఇస్తారు. కొంచెం యాక్టివ్గా ఉంటే ఉండాలంటే, ఇన్వెస్ట్మెంట్ చేసి చేస్తున్న వాళ్ళు అంత యాక్టివ్గా ఉండరు, ఉండాల్సిన అవసరం లేదు, ఏం పర్వాలేదు. మనం అలా ఇన్వెస్ట్ చేసి పడేస్తే ఆ టేకాఫ్ స్టేజ్ ఎప్పుడో దాని అంతా అదే ఉంటుంది, అదే వెళ్ళిపోతుంది, మనం ఏం చేయక్కల. మీరు యాక్టివ్గా ఉండాలనుకోండి, కొంచెం కొద్దిగా శాస్త్రం ఆలోచిస్తున్నారనుకోండి, ఈ టేకాఫ్ స్టాక్స్ పికప్ చేసుకుంటే దే విల్ గివ్ వెరీ గుడ్ రిటర్న్స్. అయితే ఈ టేకాఫ్ అనేది స్టాక్ టు స్టాక్ వేరీ అవుతుంది. మీకు బుల్ మార్కెట్లోనూ టేకాఫ్ స్టాక్స్ ఉంటాయి, బేర్ మార్కెట్లోనూ ఉంటాయి. అయితే బుల్ మార్కెట్లో ఎక్కువ స్టాక్స్ ఉంటాయి, బుల్ మార్కెట్లో ఎక్కువ స్టాక్స్ ఉంటాయి, వేర్ యూ గెట్ క్విక్ రిటర్న్స్. అర్థమవుతున్నదండి, క్విక్ రిటర్న్స్ వస్తాయి. ఆ క్విక్ రిటర్న్స్ కనుక పట్టుకోగలిగితే మన వెల్త్ తొందరగా బాగా పడిపోతుంది. నేను ఖచ్చితంగా ఈరోజు చూపిస్తాను ఆ టేకాఫ్ ఎట్లా ఉంటుందో, రెండు మూడు స్టాక్స్ తీసుకుని చూపిస్తాను చూడండి. మీరు కొంచెం కొద్దిగా టెక్నికల్స్ ఉంటే నాలెడ్జ్ అవసరం అనుకోండి, ఇక చేసుకోవాలనుకుంటున్నాను.